రెండు జీవితాలు. ఎక్కడికి పోతారు సార్ ఈ ప్రపంచంలో? సార్, ఇంట్లోనే కీచకులు ఉంటే అడుగడుగుకి ఎంతమంది కీచకులు ఉన్నారు సార్? ఈ విధంగా ప్రతి ఒక్కరు నా కొడుకు మాట్లాడతాడే నోరేసుకొని పడిపోతున్నానని చెప్పేసి అని మేము మా కడుపులు కాలుతున్నాయి. ఇక్కడ ఎవరికి చెప్పాలండి? ఇంట్లో కూర్చొని ఒక వీడియో చూడంగానే ఆర్టికల్స్ రాసేస్తే పెద్ద మనుషులందరికీ నేను చెప్తున్నాను కదా, లైఫ్ కోచ్ అని ట్యాగ్ తగిలిచ్చేసుకొని మాట్లాడేస్తున్నాను అన్నారు కదా పెద్ద మనుషులారా. ఒక్కసారి వారం రోజులు వచ్చి నా పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడండి. తీసుకో రాయి, ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగింది అని అంటే గొంతు విప్పి మాట్లాడతా. అక్కడ ఎవడు ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే నేను ప్రశ్నిస్తా. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. రీసెంట్ న్యూస్ ఆల్రెడీ టీవీ ఛానల్లో కూడా ప్లే అవుతుంది. భద్రాద్రిలో కొత్తగూడెంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. 8 ఏళ్ళుగా మేనత్త భర్త లైంగిక దాడులు చేయడం అనేది, అంటే తల్లిదండ్రులు లేరు కదా అని చెప్పేసి నేనే మిమ్మల్ని పెంచుతాలని చెప్పి ఇంటికి తీసుకొచ్చి 8 ఏళ్ళుగా అక్కా చెల్లెలపై లైంగిక దాడులు, దీన్ని ఏ విధంగా తీసుకువచ్చంటారండి? అసలు ఇటువంటివి రెగ్యులర్గా ఒక్క క్వశ్చన్ ఇస్తాను. 8 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతుంటే భార్య ఏం చేస్తుంది? సమాధానం అవును. కళ్ళు మూసుకుందా? మనసు దొబ్బిందా? ఈవిడ ఏ దేశాన్ని ఉద్ధరించడానికి పోయింది? తెలీదా అండి? తెలీదా? ఇక్కడ వాడు 8 సంవత్సరాల నుంచి, వాడు 8 ఏళ్ళు అంటే 365 x 8 ఎన్ని వందల రోజులు సార్? 8000 రోజులు సార్ హింసిస్తున్నాడు అనంటే, లైంగిక దాడి చేస్తున్నాడు అనంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిసరాలని ఆ మేనత్త అనేటటువంటి పదార్థము పసిగట్టలేకపోయిందా, లేకపోతే పసిగట్టి ఊరుకుందా? వాడిని తర్వాత తిడదాం సార్, వాడి సంగతి తర్వాత చూద్దాం సార్. ఇంట్లో ఉన్న ఆడది ఏం చేస్తుంది? ఏ దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళింది, లేదా ఏ అమాయకత్వంలో ఉండిపోయింది, లేదా ఏ పతివ్రత ముసుగేసుకొని కూర్చుంది? ఇద్దరు ఆడపిల్లలు అంత హింస పడుతూ ఉంటే ఏం చేస్తుందండి ఆవిడ? చూపించాల్సింది అతన్ని కాదు, ఈమెని. మీరు అనొచ్చు వీళ్ళని సంబంధం లేని వాళ్ళని ఎందుకండి లాగుతున్నారు అనంటే, ఇంట్లో భార్య ఉంది, ఆమె ఇంట్లో ఈ పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఉన్నటువంటి గృహిణికి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఒకరోజు జరిగి 2 రోజులు 3 రోజులు జరిగితే పసిగట్టలేదనుకోవచ్చు. సంవత్సరాల తరబడి ఇంత సుదీర్ఘకాలం నుంచి ఆ ఇంట్లో ఆ వేధింపులు జరుగుతున్నాయి అనంటే ఈ పిల్లలు కనీసం ఏ ఒక్కసారైనా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆమెకి చెప్పుకొని ఉండి ఉండలేదా? చెప్పారా? చెబితే ఏం జరిగింది? ఫస్ట్ మీడియా ఇలాంటివన్నిటినీ కొంచెం బయట పెట్టండి సార్. కేవలం ఏదైతే వార్త ఉందో ఆ వార్తనే పదే పదే రిపీట్ 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 కాదు, ఆ వెనక ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ను కూడా విశ్లేషించండి, అవసరమైన విశ్లేషించండి. అది కావాలి ముందు. ఇకపోతే ఈ దరిద్రుడి విషయానికి వద్దాము. ఇలాంటి దరిద్రులు అడుగడుక్కి ఉన్నారండి, అడుగడుక్కి ఉన్నారు. ఇవాళ నుంచి లేరు సార్, ఈ తరతరాల నుంచి కూడా ఉన్నారు. కుటుంబంలోనే రాక్షసులు, కుటుంబంలోనే కీచకులు, కుటుంబంలోనే ఈ విధమైనటువంటి దరిద్రులు దుర్మార్గులు ఉన్నారు. కానీ ఏ ఆడదైనా సరే నా మీద ఇది జరిగింది, ఈ బంధువు ఇలా చేశాడు, లేకపోతే ఇది ఇది ఫలానా అని చెబితే మొట్టమొదటి ఈ ముండా కొడుకుల్ని వెనకేసుకొచ్చేటటువంటి దరిద్రులు ఎవరైతే ఉంటారో చెప్పమంటారా? భార్యే, కుటుంబ సభ్యులే. ఫస్ట్ కుటుంబ సభ్యులు అమ్మాయి నోరు మూపిచ్చేస్తారు, తర్వాత భార్య. ఉల్టా వేస్తుంది అన్నమాట వీళ్ళ మీద. అర్థమైందా అండి? అర్థమైంది. ఎక్కడ గెలుస్తారు సార్ విక్టిమ్స్? గెలిచే అవకాశాలు ఉంటాయా? రేపు మాపు ఆవిడని కూడా తీసుకొస్తారు కెమెరా ముందుకి, ఆవిడ ఎన్ని చెప్పొద్దో చూడండి. రేపు పొద్దున నా మొగుడు చాలా పతివ్రతుడు అనే మాట్లాడుతుంది, లేకపోతే నా మొగుడు వెధవా అని మాట్లాడుతుంది. కానీ ఈ రెండిటి మాటల మధ్య ఏది తీసుకున్నా కూడా బలైంది రెండు పిల్లలు జీవితాలు, రెండు జీవితాలు.
ఎక్కడికి పోతారు సార్ ఈ ప్రపంచంలో? సార్, ఇంట్లోనే కీచకులు ఉంటే అడుగడుగుకి ఎంతమంది కీచకులు ఉన్నారు సార్? ఈ విధంగా ప్రతి ఒక్క నా కొడుకు మాట్లాడతాడే నోరేసుకొని పడిపోతున్నానని చెప్పేసి అని మేము మా కడుపులు కాలుతున్నాయి ఇక్కడ, మా గుండెలు మండుతున్నాయి ఇక్కడ. ఎన్నిటి ఇట్లాంటి విషయాల్ని ప్రతి సంవత్సరం నెలల ఆడపిల్ల దగ్గర నుంచి 80 ఏళ్ళు వచ్చేటటువంటి ఆడది ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఇలాంటి దౌర్భాగ్యాల్ని ఇట్లాంటి దుశ్చర్యల్ని ఫేస్ చేస్తూ ఉంటే, దాష్టికాలని ఫేస్ చేస్తూ ఉంటే మండి మాట్లాడుతున్నామండి. ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీస్లో ఒక్కొక్క ఆడపిల్లల్ని తీసుకొచ్చి చెప్తూ ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు మనుషులు కాలేకపోతున్నారు సార్, మనుషులు కాలేకపోతున్నారు. ఏంటి అని అంటే చిన్నప్పుడు ఫలానా జరిగిందండి, నాకు ఆ ఏజ్లో ఉన్నప్పుడు జరిగిందండి, నేను రాలేకపోతున్నానండి. ఏమ్మా అప్పుడు మీ పేరెంట్స్కి చెప్పలేదా? చెప్పామండి. ఏమన్నారమ్మా? నన్ను కొట్టారండి, బయటికి చెప్తే పరువు పోతుందని. అలాగే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని నన్ను కొట్టారండి. మరి ఇంకా కొంతమంది ఉంటారు, ఒకవేళ పేరెంట్స్ రియలైజ్ అయ్యి వాళ్ళకి చెప్పినా ఆపెళ్ళాము, తిరిగి ఉల్టా వీళ్ళనే మాట్లాడేసి వీళ్ళని 10 మంది దగ్గర బ్యాడ్ చేసేసి వీళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ చేసేసి వీళ్ళ ఖాన్దాన్ని బ్యాడ్ చేసేసి అది మట్ట సంఘం మొగుడిని మొడి కింద వేసుకొని కూర్చుంటుంది. ఎవరు సార్ న్యాయం ఇస్తారు? ఏ న్యాయస్థానాలకు వెళ్ళాలి సార్? 9 నెలల పిల్ల ఏ న్యాయస్థానంకి వెళ్తుందండి? 80 ఏళ్ల ముసలమ్మ ఏ న్యాయస్థానాలకి, ఏ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది సార్? అభాగ్యురాలు బయటకు వస్తే ఒకటి జరిగిందని చెప్తే ఇంకా ఎన్ని జరుగుతాయో. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఇవాళ భద్రత లేనటువంటి వ్యవహారాలు నేను నా జీవితంలో చాలా చూశాను. ఎక్కడికి పోవాలండి? ఎవరికి చెప్పాలండి? ఇంట్లో కూర్చొని ఒక వీడియో చూడంగానే ఆర్టికల్స్ రాసేస్తే పెద్ద మనుషులందరికీ నేను చెప్తున్నాను కదా, లైఫ్ కోచ్ అని ట్యాగ్ తగిలిచ్చేసుకొని మాట్లాడేస్తున్నాను అన్నారు కదా పెద్ద మనుషులారా. ఒక్కసారి వారం రోజులు వచ్చి నా పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడండి, మాట్లాడండి. ఎన్ని దౌర్జన్యాలు ఆడపిల్లల మీద జరుగుతున్నాయో, ఆడపిల్లలు ఎలాంటి జీవితాల్ని కూడదు అనుకునేటటువంటి జీవితాల్లోకి వెళ్ళి నాశనం చేసుకుంటున్నారో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సులు ప్రపంచం మీద ఎంత పడుతుందో రండయ్యా నాతో మాట్లాడతా, చూపిస్తా. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ట్యాగులు పెట్టి రాసేస్తాడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆర్టికల్స్ రాసేస్తాడు. నేను చెప్తున్నా, నేను సేవ్ చేసిన జీవితాలు చూపిస్తాను రా మీకు. మీరు ఏం పీకినారో చూపించండి. ఎవడైనా బాధపడితే ఈరోజు నా దగ్గరికి పరిగెట్టుకొస్తున్నారు, నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకి ఎందుకు రారా? ఎందుకంటే బాధ్యత మీరు తీసుకోలా, బాధ్యత నేను తీసుకున్నా. ఇక్కడ ఈ ఇలాంటివి జరుగుతున్నాయి, ఎన్ని వందలు మాట్లాడుకున్నాం మేము ఈ ఇట్లాంటి సిచ్యుయేషన్స్ జరుగుతున్నాయి అని. మరి వీళ్ళందరూ ఆర్టికల్స్ రాసే పెద్ద మనుషులందరూ మరి వీటిని ఆపేయండి అయ్యా, మేమెందుకు మాట్లాడతాం? మీకంత శక్తి, మీ ఆర్టికల్స్కి అంత పవరు ఉంటే మాలాంటి వాళ్ళని విమర్శించే బదులు ఇలాంటి వారి కట్టండి మీ ఆర్టికల్స్తో, మాలాంటి లైఫ్ కోచ్లు పుట్టుకురారు, అవసరం ఉండదు, మేము ట్యాగ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ ఉమెన్, సేవ్ ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ సిస్టమ్. మీరందరూ కలిసి, మీరందరూ గొప్పవాళ్ళు కదా, మీరందరూ చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్న మేధావులు కదా, ఈ మేధావులందరూ మేధావుల్లాగా కూర్చొని ఎవడి ఫేవర్గా పడితే ఆడి ఫేవర్గా రాసుకుంటూ కూర్చునే బదులు రండి నాయన, యు ఆర్ ఆల్మోస్ట్ వెల్కమ్ ఇన్ దిస్ సొసైటీ టు ఫైట్ అగెయిన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మహానుభావుల్లారా, ఫైటర్స్, కూర్చొని గీకకండి. గీకిన ప్రతి ఒక్క వెధవ, ప్రతి ఒక్క నా కొడుకు వచ్చి ఇక్కడ నిలబడండి, నేను మీకు కేసులు ఇస్తా, నేను మీకు చెప్తా, ఫైట్ చేయండి, వీటన్నిటినీ రూపమాపండి. అసలు మేము గడప ఎందుకు దాటుతాం వయా? మాకేం అవసరం? మాకు ఆల్రెడీ ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, శుభ్రంగా కూర్చొని ఇష్టమైన కూర వండుకుంటాం, నచ్చిన డ్రెస్ వేసుకుంటాం, కావాలి అనంటే ఆనందంగా అనుభవించడానికి జీవితాలు ఉన్నాయి. కానీ ఈ ఆడపిల్లల గురించి ఏం చేద్దాం సార్? ముసలమ్మలు ఏం చేద్దాం సార్? అనాథలైతున్నారు, అనాథ పిల్లల మీద జరుగుతున్నాయి, ఏం చేద్దాం సార్? ఇవాళ అనాథ శరణాలయాలు ఎప్పుడు మూతపడతాయి సార్? వృద్ధాశ్రమాలు ఎప్పుడు మూతపడతాయి సార్? పోలీస్ స్టేషన్లు ఎప్పుడు మూతపడతాయి సార్? ఆ రోజు మా నవ్వులు ఆగిపోతాయి,
ఆ రోజు మేము తయారవ్వం, మాలాంటి వాళ్ళం తయారవ్వాల్సిన అవసరం ఈ సమాజానికి ఉండదు, మోహించమని చెప్పండి. ఈ బాధ్యత ఎవరికి చెప్పండి? 4 రోజులు వార్త వేసి మీరు వదిలేస్తున్నారు. మీరు వదిలేసిన తర్వాత మీరు వార్తలు రాసి మాత్రమే వదిలేస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరగడం లేదు. సార్, మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ సమస్యలకి పరిష్కారాలను ఎత్తుకొని వాళ్ళ జీవితంలో నిలబడుతున్నారు మిస్టర్, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను నాగరాజ్ గారు, ఈ వెధవలందరూ ఒక ఇష్యూ గురించి మాత్రమే అక్కడ రాస్తారు. ఏమండి? ఒక విషయాన్ని పొందుపరిచి ఈ లైఫ్ కోచ్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో, లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, ఇలాంటివన్నీ ఉదహరిస్తారు కదా. ఒరే, నువ్వు ఒకదాని గురించి నువ్వు రాసేటప్పుడు పెద్ద మనిషి, ఒరే అనను, పెద్ద మనిషి మెధావి, ఒకదాని గురించి అంత కప్పగా పేజీలు పేజీలు నువ్వు ఆర్టికల్ రాసేటప్పుడు కొన్ని 100లు మాట్లాడా నేను, 100ల సమస్యల మీద మాట్లాడా, మరి వాటిని కూడా రాయరా నీకు దమ్ముంటే? తీసుకో, తీసుకో, రాయి. ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగింది అని అంటే గొంతు విప్పి మాట్లాడతా. అక్కడ ఎవడు ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే నేను ప్రశ్నిస్తా, ప్రశ్నించి తీరుతా. అలాగే మీలాగా ఆర్టికల్స్ రాసేసి జీతాలు పట్టుకొని జీతాల కోసం ఆర్టికల్సో, పేరు కోసం ఆర్టికల్సో, లేకపోతే పేరు కోసం నేను ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు ఇవ్వను. ఆ సొల్యూషన్ కోసం కూడా ట్రై చేస్తున్నా, అందుకే లైఫ్ కోచ్గా మారాను మిస్టర్ ఆర్ మిస్. నేను ఈ బాధితులందరికీ ఒక దారి చూపించడానికి కూడా నేను ఇక్కడ లైఫ్ కోచ్ అనేటటువంటి ట్యాగ్ పెట్టుకొని కూర్చున్నా. నా జీవితంలో నేను చాలా ఫేస్ చేసి ఉన్నా, ఆ అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. ఆ అనుభవాలు, ఆ పరిచయాలు ఆ సమస్యలకి సొల్యూషన్ ఇవ్వగలవు. అందుకోసమని నేను నాకు సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు నేను ఎంత ఎదురు చూశానో, నేను ఎంత వెతుక్కున్నానో, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం సపోర్ట్ ఇవ్వడానికి నేను ఇక్కడ కూర్చున్నా, నేను ఆ ట్యాగ్ పెట్టుకున్నా. సమస్యల గురించి మాట్లాడడం మాత్రమే కాదు, ఆ సమస్యల్ని పరిష్కరించే దశగా కూడా నేను ఇక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నాను మిస్టర్. 100 సమస్యలు మాట్లాడా, 100 ఎపిసోడ్స్ మాట్లాడాను. చూసుకోండి, 1,00,000 వ్యూస్ ఉన్నారు, 1,000 మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు. వీటన్నిటినీ నేను బిజినెస్ చేసుకోలేదు నాయనా. కేవలం నా అపాయింట్మెంట్స్ చాలా ఆచితూచి ఉంటాయి. మార్నింగ్ లెగిస్తే నేను 10 అపాయింట్మెంట్స్ నేను ఈజీగా చేయగలను. ఒక కేసు వినడానికి నాగరాజ్ గారు నాకు మార్నింగ్ కూర్చున్నానంటే నా క్లయింట్స్ అందరూ వింటూ ఉన్నారు. వాళ్ళు కావాలంటే కింద ఇది పెట్టండి అమ్మ, 6 to 8 hours పడుతుంది. ఒక్కొక్క కేసు మార్నింగ్ 10:00 కూర్చున్నానంటే నైట్ 11 అవుతుంది. కనీసం ఇంటికి వెళ్ళేది లేదు నేను. ఇంట్లో వండి నా బిడ్డ తింటుందో లేదో కూడా నేను పట్టించుకునేది ఉండదు. పాపం తను ఎన్ని మెసేజ్లు పెడుతుందో, మధ్య మధ్యలో నాకే ఏడుపు వస్తూ ఉంటుంది. కానీ నా ఎదురుగుండా ఇంకొక ఆడపిల్ల కూర్చోనుంది, లేదా నా ఎదురుగుండా ఒక ఫ్యామిలీ ఫెయిల్యూర్ అవుతూ కూర్చోనుంది. బట్ దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత నా కుటుంబాన్ని కూడా నేను కొంత తీసి పక్కన పెట్టాల్సినటువంటి బాధ్యత సమాజంలో నా బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నాను. మిస్టర్, మీరు రాసేటప్పుడు ఏదో పెన్ ఉంది కదా, పేపర్ ఉంది కదా అని ఒక ఎపిసోడ్ చూసో, లేకపోతే ఒక వాక్య చూసో, లేకపోతే 2 నిమిషాలు చూసో, మీ ఇష్టం వచ్చినట్టు దయచేసి రాయకండి. సరే, నేను ఒక విషయం వీళ్ళందరినీ అడుగుతున్నాను నాగరాజు గారు, మరి వీళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు ఇంత యథేచ్ఛగా నా పేరు పెట్టుకొని, లేదా నా ఆర్టికల్స్, నా ఇంటర్వ్యూస్, లేదా నా ట్యాగులు పెట్టుకొని రాశారే మీరు, మరి నాకుండదా ఆ స్వేచ్ఛ, చెప్పే స్వేచ్ఛ నాకుండదా అండి? నా అభిప్రాయం నేను వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ భారతదేశంలో భారత రాజ్యాంగం నీకొకడికే ఇచ్చిందా, నాకివ్వలేదా? అరే, నేను ఒక ఆడపిల్ల కన్నీళ్లు తుడుస్తున్నా, ఒక కుటుంబాన్ని నిలబెడుతున్నా, ఒక దాష్టీకాలు ఏమన్నా జరుగుతుంటే దాన్ని థ్రెట్ చేస్తున్నా, అడ్డుకుంటున్నా, సపోర్ట్ చేస్తున్నాను రా. మీలాగా రాసుకుంటూ కూర్చోలేదు నేను, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ పర్సన్. ఓకే అండి, అవి జనరల్గా మాట్లాడుకుంటే రెగ్యులర్గా జరిగేవే. ఎందుకంటే ఒపీనియన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించవచ్చు. అంటారు కదా, యద్భావం తద్భవతి అని. సో అదే నాగరాజు గారు, నేను చాలామంది మనకి అభిప్రాయాలు పంపట్లేదా, చాలామంది మనకి సూచనలు ఇవ్వట్లేదా, వాటిని మనం తీసుకోవట్లేదా, సరిచేసుకోవట్లేదా? డెఫినెట్గా చేస్తామండి. నువ్వు ఈ ఎదవరాతలు ఎందుకు రాస్తావు, లైఫ్ కోచ్లని పేర్లు ఎందుకు పెట్టుకుంటారో, లేకపోతే ఫలానా ప్రియా చౌదరి ఈ విధంగా ఎందుకు రాస్తుందో నువ్వు ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? నేను లైఫ్ కోచ్గా నేనేం చేస్తున్నానో నువ్వు చూసావా? నువ్వు ఎప్పుడైనా నా ఖాందానిలోకి వచ్చావా? నీకు తెలుసా నా యాటిట్యూడ్ ఏంటో? నీకు తెలుసా
ఒక ఇంటర్వ్యూ చూసేసి నన్ను నా వ్యక్తిత్వాన్ని నా ప్రొఫెషన్ని నువ్వు ఎత్తి చూపించేటటువంటి స్థాయి నీకుందా? ఉంటే సమాజాన్ని బాగు చేయనాయనా? బాగు చేస్తే మేము పుట్టం కదా, నేను క్లారిటీ అదే ఇస్తున్నా. మాలాంటి వాళ్ళ అవసరాలు లేకుండా మీలాంటి మేధావులు చేయండి, మేము పుట్టుకురాం, మా అవసరాలే సమాజానికి ఉండవు. నేను కోరుకుంటున్నాను సార్, అనాథ శరణాలయాలు మూతపడాలి సార్, వృద్ధాశ్రమాలు మూతపడాలి సార్. ఇంకా చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో ఆడపిల్ల కంప్లైంట్ ఇవ్వడం అనేది జరగకూడదు సార్. అది చెయ్యండి, మీకు చేతనైతే. మీ పెన్నుకి మీ పేపర్కి పవర్ ఉంటే మీ అక్షరానికి ఆయుధం, మీ అక్షరమే ఆయుధం అయి ఉంటున్నట్టయితే. అంతేగాని ఇక్కడ కూర్చొని ఒక ఆడదాన్ని విమర్శిస్తేనో ఒక ఆడదాని ఆర్టికల్స్ను విమర్శిస్తేనో సమాజం బాగుపడదు మిస్టర్. వ్యవస్థ మీద పడండి, వ్యవస్థలో ఏం జరుగుతుందో నాతో పాటు కలిసి రండి, లేదా మీతో పాటు నేను వస్తా. ఇకపోతే ఈ పిల్లల విషయం ఇంతెందుకు మాట్లాడానంటే సార్, వీళ్ళ గురించి రాయమని చెప్పండి సార్, వీళ్ళ వెనక ఏం జరుగుతుందో రాయమని చెప్పండి సార్, వ్యవస్థ ఎలా ఉందో చెప్పమని చెప్పండి సార్, ఈ సమస్యకి సొల్యూషన్ తీసుకురమ్మని చెప్పండి సార్. ఇక ఈ పిల్లల పరిస్థితి అంటారా, తల్లిదండ్రులు లేదు అనంటే ఆడపిల్లలు, ఈ కేసు నా దగ్గరకు వస్తే ఏం చెప్తానో తెలుసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆస్తులు ఏమున్నాయో ఫస్ట్ వాళ్ళకి వాళ్ళకు ఒక దారి గనక నేను చూపించాలి. ఒకవేళ ఇలాంటి కేసెస్ వస్తాయి కాబట్టి నేను చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. వీళ్ళకి ఆల్రెడీ 20 ఇయర్స్ వచ్చేసినాయి. ఆ 20 ఇయర్స్ వచ్చినాయి అనంటే లీగల్గా వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీస్, వాళ్ళ ఆస్తుల పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఉండడానికి ఒక సేఫ్టీ జోన్ కానివ్వండి, నేను ఏర్పాటు చేసే పరిస్థితులు నేను చేస్తాను. వాళ్ళకి ఎలా వెళ్ళాలో నేను సూచిస్తా. నాకు సంబంధించినటువంటి ఇవి ఏవైతే కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంటాక్ట్స్ తోటి వీళ్ళని ఒక సేఫ్ జోన్లోకి తీసుకెళ్తాను నేను. 8 సంవత్సరాలుగా ఒక ఇద్దరు ఆడపిల్లలు ఇంత లైంగిక వేధింపులకు గురయ్యారంటే ఫస్ట్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటో చెప్పమంటారా? జరిగిన దాంట్లో మీ ప్రమేయం లేదు అమ్మా, జరిపిన వాడు సిగ్గుపడాలి తప్ప యూ డోంట్ ఫీల్ గిల్టీ. ఇది మనసుకు అయిన గాయం కాదు, శరీరానికి అయిందనుకోండి, తగ్గిపోయిందనుకోండి, ఆ మనసుని మీ జీవితం వైపు మళ్ళించండి, ఒక లక్ష్యం వైపు మళ్ళించండి, ఒక దారిలో మీరు తెచ్చుకోండి. ఏ దాడినైతే, మీ జీవితంలో ఏ సమస్యలు అయితే మీరు ఫేస్ చేసి ఉన్నారో, ఏ సమస్యలకు ఒక సొల్యూషన్ కావాలనుకున్నారో, ఒక సపోర్ట్ కావాలనుకున్నారో, మీరు ఆ సపోర్ట్ లాగా తయారవ్వడానికి ఇదిగో ఈ దారులు ఉన్నాయి, మీరు ఎంచుకొని అవే లక్ష్యంగా పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. మీ జీవితంలో ఒక్క నిమిషం కూడా మీరు ఖాళీ లేకుండా మీ జీవితాన్ని లక్ష్యం వైపు పరుగులు పెట్టించి ఆ లక్ష్యాన్ని చేరుకోండి. 10 మందికి ఉపయోగపడండి చెప్పి పంపిస్తాను. ఓకే, జరిగిన దానికి వాడికి ఎలాగో శిక్ష పడుతుంది సార్, ఎలాగో పోలీస్ కంప్లైంట్ కేసు అయింది కాబట్టి శిక్ష పడుతుంది. కానీ సమాజంలో ఈ పిల్లలు ఎలా బతకదు మిస్టర్? ఇప్పుడు రాయండి ఆర్టికల్స్, సమాజంలో ఈ పిల్లలు ఎలా ఆత్మధైర్యంతో బ్రతకాలో రాయండి. సమాజంలో ఈ పిల్లల్ని సమాజం ఎలా రిసీవ్ చేసుకోవాలో సమాజాన్ని రిప్రజెంట్ చేస్తూ రాయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సొసైటీ బాధ్యత చాలా ఉందండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధ్యత చాలా ఉందండి, వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత సమాజానిది, నీది నాదే నాయన. నన్ను విమర్శిస్తా కూర్చుంటే ఏం దొరుకుతుంది? నా ఎపిసోడ్ ఒకటి బయటకు వెళ్ళిందంటే 20 లక్షల మంది 40 లక్షల మంది వ్యూస్ ఉన్నారు. సో వాళ్ళని బీట్ చేయాలని నువ్వు ఆర్టికల్ రాసుకొని నీ రేటింగు నువ్వు పెంచుకోవడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు, అది నీకు 4 డబ్బులు తెచ్చిపెడుతుంది. కానీ నేను చేసే పని నాకు 4 డబ్బులతో పాటు 4 కాపాడేటటువంటి ఆత్మసంతృప్తిని కూడా ఇస్తుంది. డూ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియ చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదన్న వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు కనుక ఖచ్చితంగా మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వాటి మీద వీడియోలో సొల్యూషన్స్ రూపంలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ అన్నా పెట్టొచ్చు. అండ్ లేదంటే కింద కామెంట్ బాక్స్లో, వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కామెంట్ బాక్స్లో షేర్ చేసినా పోస్ట్ చేసినా సరే పర్వాలేదు. సో వీటిని ఖచ్చితంగా ఫాలో అవుతూ అండ్ వీడియోకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మీ అభిప్రాయాలు ఏమున్నా సరే స్వేచ్ఛగా చెప్పండి. అండ్ పర్టికులర్గా వీటికి సంబంధించినటువంటి విషయాలు అంటే ప్రియా చౌదరి గారితో అపాయింట్మెంట్ కానీ, క్లాసెస్ కానీ, వర్క్షాప్స్ కానీ, లేదంటే కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ ఎవరైతే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ డివోర్స్డ్ పీపుల్ కానీ, సింగిల్ లైఫ్ని లీడ్ చేయాలనుకునే వాళ్ళు కానీ, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ, ఎవరున్నా సరే
మీరు కనుక కౌన్సిలింగ్ రూపంలో సో మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.